దేశంని ఆయిల్ నుంచి ఆపాలి అన్నటువంటిది ఒక వైపున గట్టి ప్రయత్నం చేస్తుంది అమెరికా. వాస్తవానికి అమెరికా చైనాల తర్వాత ప్రపంచంలో భారతదేశం మాత్రమే ఆయిల్ వాడకంలో మూడవ అతి పెద్దదైనటువంటి ఇంధన వినియోగదారు. చమురు వినియోగంలో 80% పైగా భారత్ దిగుమతే చేసుకుంటుంది. 2021లో భారతదేశం రష్యా నుండి దాదాపు 20 లక్షల బ్యారెల్ల చమురు కొనుగోలు చేసింది. అయితే ఇది ఇండియా మొత్తం దిగుమతుల్లో కేవలం 2% మాత్రమే. గత సంవత్సరం మధ్యప్రాచ్యం నుండి పెద్ద ఎత్తున దిగుమతులు జరిగినాయి. అమెరికా నైజీరియాల నుండి కూడా పెద్ద మొత్తంలో భారత్ దిగుమతి చేసుకుంది. ఈ ఏడాది జనవరి ఫిబ్రవరి నెలల్లో భారతదేశం రష్యా నుండి చమురును దిగుమతి చేసుకోలేదు. కమోడిటీస్ రీసెర్చ్ గ్రూప్ క్యాప్టర్ ప్రకటించినటువంటి డేటా ప్రకారం మార్చి ఏప్రిల్లో ఒప్పందాలు ఇప్పటికే 60 లక్షల బ్యారెళ్లకు చేరుకుని ఉన్నాయి. ఇప్పుడు షిప్పింగ్ డేటాను పరిశీలిస్తే ఒక ఏప్రిల్లోనే 58 లక్షల బ్యారెళ్లకి పెరగచ్చన్నటువంటిది ఇందులో కనబడుతున్నటువంటి. రష్యా నుండి ఎక్కువ చమురు కొనుగోలు చేసినప్పటికీ కూడా అవి ప్రపంచవ్యాప్తంగా భారతీయ చమురు దిగుమతులతో పోలిస్తే పెద్ద బకెట్లో ఒక ఆయిల్ బొట్టు లాంటిది మాత్రమే ప్రస్తుతానికి మనం తీసుకుంటుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇండియా తాజాగా చేసుకున్నటువంటి ఒప్పందాల ప్రకారం భారీ ఎత్తున ఆయిల్ గత వారంలో ట్రెండ్ క్రూడ్తో పోలిస్తే యూరోస్ తగ్గింపు బ్యారెల్కి సుమారు 2238కి చేరుకుంది. ఈ క్రూడ్ ధరలు సాధారణంగా ఒకే ధరకు అమ్ముడవుతూ ఉంటాయి. ఇట్లాంటి సందర్భంలో ఆయిల్కి సంబంధించినటువంటి దాని మీదన భారత్ ఎక్కడ తక్కువకు వస్తే అక్కడికి కొనాలని నిర్ణయించుకుంటుంది. ఇక్కడికి ట్రాన్స్పోర్టేషను, ఇన్సూరెన్సు ఇవన్నీ కూడా తామే చూసుకుంటూ మరీ మనకి సప్లై చేస్తామంటుంది రష్యా 25% తక్కువకి. అప్పుడు 100 కోట్ల రూపాయలు మిగులుతుంది. 100 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇది మనకు లాభం. కానీ అమెరికా ఇప్పుడు తాజాగా భారత్ మీద ప్రెషర్ చేస్తుంది ఏంటంటే మీరు తీసుకోవడానికి వీలు లేదు అన్నటువంటిది. దాని మీద జరుగుతున్నటువంటి ప్రక్రియ ఒత్తిడి ఎలాగ అధిగమిస్తారనేది చూడాల్సి ఉంది.